నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కార్యాలయం వద్ద బాణసంచ కాల్చి హ్యాపీ బర్త్డే బాలయ్య బాబు, జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు బాలకృష్ణ అభిమానులు శ్రీనివాసులురెడ్డి పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, పాసెం సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్, కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు వారి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో నేతలు ప్రసంగించారు. బాలయ్య బాబు మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. ఆయన జీవితాంతం అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని, అలాగే రాజకీయాల్లో మరింత ఉన్నత స్థాయికి చేరాలని వారు ఆకాంక్షించారు. పార్టీ ఓడిపోయిన మూడో రోజే బయటకు వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఏకైక మగాను మనమే. రెండున్నరకి వెంకటేశ్వరపురంలో మన జయ్యడికి పక్కన పెడితే 600 మంది పోలీసు ఉంటే మీ ధైర్యంతో మీసా చెప్పిన మగాన్ని నేనే. 9 అధికారం వస్తాం, మీ అంత చూస్తాం అని చెప్పినటువంటి మరి ఆనాడు ఎన్ని బాధలు పడ్డారు మీరు, అయినా నా వెంట నడిచారు, నన్నే కావాలని కోరుకున్నారు. నేను మీకోసం నన్ను యాక్సిడెంట్ చేసినా, నా కాలు రెండు దగ్గర విరిగినా, నా కింద ప్లాస్టిక్ సర్జరీ చేసినా, నా వల్ల మీకు ఇబ్బందులు వస్తాయని ఇంతకాలం ఆగాను తప్ప లేకుంటే అనిల్ తమ్ముడు ఒక్క 5 నిమిషాలు వాళ్ళకి ఉంటే రోజు వాళ్ళకి 5:30కి తానే వస్తాను, మా ఇంటికి వస్తారు. వాడు ఆ రోజు వాకింగ్ చేసి టీ కాగాడు, అందరు వస్తారు మా ఇంటి కాడికి, వాడొచ్చి 5:30 ఖచ్చితంగా వస్తాడు. ఒరే నువ్వు వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళిపోరా, చచ్చిపోతావు లేకుంటే పంపించాను అక్కడ, నన్ను పంపించమన్నాడు. వెనక 2 కార్లు ఉన్నాయి, నాకేం అర్థం కావట్లా, నాకు అర్థం నాకేం తెలియట్లా. వాడు కారు వెనకపోయాడు. మా బాబు వాడు హెచ్చరిక చేస్తాడు కాబట్టి నానా ఒక లాగ లాగాడు. వాడు కానీ లాక్కుంటే ఈరోజు మీ ముందు నేను ఉండేవాడిని కాదు అని చెప్పి పనులు చేస్తున్నాను. అది మీ అందరి ఆశీస్సులు. ఇందాక మా వాడు తప్పు చెప్పాడు, వారానికి ఒక్కరోజు సెలవు తీసుకోమన్నా, కానీ వాడు కనిపించే వారానికి ఒకరోజు సెలవు అన్నాడు. వారానికి 6 రోజులు సాయంత్రం 4 నుంచి 8 వరకు నా బిడ్డ ఉచిత వైద్యం అందిస్తాడు. నందమూరి బాలకృష్ణ గారి పేరు మీద చేస్తాడు అని కూడా మనం చేస్తున్నాం. వాడు అమెరికాలో పూర్తి చేసుకొచ్చిన తర్వాత వాడి చేత పేద ప్రజలకు ఇచ్చేసే భాగ్యం, వాడికి ఇంకోటికి బాధ్యత కూడా అప్పగించా. బాగా వినాలి. ఒకరోజు అన్నాడు, నానా నీకు కార్యక్రమం చాలా మందిలో మంచి పేరు ఉంది మా ఫ్రెండ్స్ అని, ఆ పేరు ఎవరో వచ్చిందో కూర్చోరా చెబుతా అన్న. ప్రతి కార్యకర్త నా జూనియర్ నుంచి 40 ఏళ్ళుగా ఎండక వాడనక రక్తం చిందించి నన్ను భుజాలు ఎక్కించుకొని నడిపించినటువంటి మహానాయకులు మీరే. అదే వాళ్ళకి చెప్పా, మీ నాన్నకి గబక్కన ఏమన్నా అయితే, మీ నాన్న గబక్కన పోతే ఆ కార్యకర్తల్ని ఉద్ధరించే బాధ్యత
నువ్వు తీసుకోవాలరా అని అడిగా. వాడు వద్దని నేను తీసుకుంటాను నాన్న అని చెప్పాడు కాబట్టి నా ముద్దల కొడుకు అని చెబుతున్నా. వాడు తీసుకుంటాడు, నాకు ఏమి జరిగినా కార్యకర్తలు రక్షించే బాధ్యత వాడు తీసుకుంటాడని చెప్పి నేను మనం చెప్తున్నా. అదే రకంగా సోదరులారా, మన ప్రియతమ నాయకుడు పుట్టినరోజు ఒక్కసారి గట్టిగా అందుకే తమ్ముడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, నారాయణ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, మంత్రి కాబోతున్నారు, ఇంకొక మంత్రి కూడా మన వ్యక్తే కాబోతున్నాడు. ఈ జిల్లాలో ఇంతకుముందు తెలుగుదేశం కాదు. నేను మహిళా శక్తి బోర్డు చెప్పాను, అందరిని పిలవాల, నన్ను క్షమించండి చాలదని, ఇంకోసారి పిలుస్తా. అయితే మహిళా శక్తి వాళ్ళకి చెప్పాను కూడా, అమ్మా మీరు కష్టపడుతున్నారు, మహిళలు మీకు కూడా కార్యకర్తలు చేర్చి మీకు కూడా ఆ పట్టాలు జరుగుతుంది అని వాళ్ళకి చెప్పడం జరిగింది. కార్యకర్తల చెవటను మర్చిపోరా, కార్యకర్తలు కష్టాన్ని మర్చిపోరా, కార్యకర్తల చెవటను మర్చిపోరా, కార్యకర్తల త్యాగాలను మర్చిపోను, కార్యకర్త కోసం అర్ధరాత్రి ఎంత ఫోన్ చేస్తే అన్నా అంటే మీ ఇంటి ముందు ఉంటా. అదే ప్రజలకు ఫోన్ చేస్తే అన్నయ్య ఈ ప్రాబ్లం ఉంది అని ఏ టైంలో చెల్లెమ్మలు ఫోన్ చేసినా మీ వాకిట్లో ఉండే బాధ్యత నాదని చెప్పి నేను మనం చేస్తున్నా మీ అందరికి కూడా. మధ్యాహ్నం తెలుస్తుంది ఆయన అప్పుడు లేస్తాడు, ఆ ఫైటింగ్లో మీరు తీసుకెళ్ళండి ఆ కొడుకుని, రే నువ్వు కుర్రాడు మీ నాయన కూర్చోడు నా కొడుకు నువ్వు మన ఇద్దరం కుర్రాడు ఉన్నాడు సార్ అని చెప్తే మనం తీసుకెళ్ళి లోపలికి 300 అడుగులు మాతోటి నడిచొచ్చి కారు ఎక్కించినటువంటి ఒక దేవుడు బాలకృష్ణ గారు అంటే ఆడుండే ఫైటర్స్ నిర్మాతలు అంటే నిర్మాతలందరూ కూడా నో తెలుసుకొని చూస్తున్నారు. ఈయన ఎవరికి వెళ్ళడే ఎవరికి రావడే, మరి వీళ్ళు ఎవరయ్యా వీళ్ళు, ఒక ఆయన పుట్టుతో పోతున్నాడు అని ఎవరు అనుకుంటే నిజంగా అది ప్రేమ కాదు, ఆ బంధం మాది. ఆయన చెప్పేది ఒకటే 140 వర్గాల్లో నేను అడిగేది ఒకటే, ఒక్క కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మాత్రమే అని చెప్పడం జరిగింది. రేపు 10 అడిగినా ఒక్క శ్రీనివాసరెడ్డికే అని ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రేమ నాకు చాలు. ఎమ్మెల్యేలు వచ్చినా ఎమ్మెల్యే రాకపోయినా పదవి వచ్చినా పదవి రాకపోయినా ఈ జీవితం కట్టి కాలే వరకు ఆయనతోటే ఉంటాం. ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎక్కడికి వెళ్ళను అదంతా ఆయనకి తెలుసు. అందుకే ప్రతిసారి జన్మదినం ఈసారి 10,000 మందితో నర్తకి సెంటర్లో వచ్చే సంవత్సరం చేయబోతున్నామని కూడా మనం చెప్తా ఉన్నాం. ఒక్కటే నేర్చుకోండి, ప్రతి కార్యకర్తకి 40 ఏళ్ళుగా జరిగినటువంటి న్యాయం 40 ఏళ్ళుగా జరిగిన న్యాయం జరగబోతుంది. మీరు రెడీగా ఉండండి, మీకోసం నేనున్నా మన కోసం బాలయ్య ఉన్నాడు, ఒకసారి ట్రై చేయాలి. బాలయ్య బాబు పుట్టినరోజు ఒక పండగలాగా ఇక్కడ ఏర్పాటు చేసిన కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక అభినందన తెలియచేస్తాం. అదేవిధంగా బాలకృష్ణ గారికి నెల్లూరు జిల్లా ప్రజలందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.
ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి, ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. ఈ తెలుగుదేశం పార్టీకి గతంలో కానీ ఒక వెన్నెముక, ముందు కనిపించదు వెన్నెముక, వెన్నెముక లేకపోతే ఏముండదు. సో ఈ తెలుగుదేశం పార్టీకే ఒక వెన్నెముక బాలకృష్ణ గారు. మరి ఈరోజు ఇక్కడ అనేక మంది నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, బాలయ్య బాబు అభిమానులు బాలయ్య బాబు ఆశీర్వాదించడానికి వచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ తెలుగుదేశం పార్టీ అనేక కష్టాలతో, మీ అందరి శ్రమతో, మీ అందరి త్యాగాలతో ఈరోజు గతంలో ఎప్పుడు లేనటువంటి విజయం ఈ రాష్ట్రంలో దేశం మొత్తం అదిరిపోయేటటువంటి మెజారిటీ ఇచ్చిన తెలుగు జాతి ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ, 10 నియోజకవర్గాలకు 10 నియోజకవర్గాలు ప్రతి ఒక్కరిని అత్యంత మెజారిటీతో, చరిత్రలో లేనటువంటి మెజారిటీతో కానీ గెలిపించిన ఈ ఓటర్ మహాశైలందరికీ, మరి దీనికోసం కృషి చేసిన మా తెలుగుదేశం కార్యకర్తలందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాలయ్య గారు పుట్టినరోజు ఒక పండగ. ఈ రోజు నుంచే కాదు, నేను ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చానో గత 10 సంవత్సరాల నుంచి, ఈ 10 సంవత్సరాల నుంచి కానీ ప్రతిసారి ఈ యొక్క పుట్టినరోజుని ఒక పండగ లాగా చేస్తుండేది ఎవరంటే ఏకైక వ్యక్తి కోటమిరెడ్డి శ్రీనివాస్. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, 2019లో ఘోరంగా పరాజయం అయ్యాం మనం అందరం. ఆ సమయంలో పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడడానికి ఎవరు లేరు. ఆ సమయంలో నేనున్నాను, మనం కలిసి పనిచేస్తాం తమ్ముడు అని చెప్పి నాతో పాటు ప్రతి అడుగులో అడుగులో వేసిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీనివాసరావు. ఒక నెల్లూరు నగరంలోనే కాదు, కోవూరులో సమస్య ఉంటే కోవూరుకు పోయేవాళ్ళమే, ఉదయగిరిలో సమస్య ఉంటే ఉదయగిరికి పోయేవాళ్ళమే, కందుకూరులో సమస్య ఉంటే కందుకూరులో పోయాం, కావల్లో సమస్య ఉంటే కావల్లో పోయాం, సర్వేపల్లిలో సమస్య ఉంటే సర్వేపల్లికి వెళ్ళాం, పోలీసులు ఎదుర్కొన్నాం. ఒకటి రెండు కాదు, 20-30 కేసులు మా పైన పెట్టున్నారు పోలీసులు. మా పైన అట్రాసిటీ కేసు పెట్టారు పోలీసు. ఇవన్నీ ఈ రోజు కోసం ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి బయటకు రావడం కోసం, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం శ్రమించామని కానీ మీ అందరికీ తెలియజేస్తాము. ఇందాకే పనిచేసిన కార్యకర్తల కన్నా ముందు శాలువాలు బొకేలు తీసుకొని చాలా మంది వస్తున్నారు. ఇక్కడ కానీ నేను ఒక వ్యక్తిని చూశాను, ఇక్కడి నుంచి పంపించేశాను. జనరల్ గా నా నైజం అది కాదు, ఎవరైనా వస్తే శత్రువు వచ్చినా మాట్లాడేవాడిని. అయితే ఇక్కడ మన పార్టీ ఆఫీస్లోకి వచ్చాడు ఒక వ్యక్తి, మనకు చేయలేదు, అవతల పార్టీకి చేశాడు. ఆ వ్యక్తి ఇక్కడ అందరికన్నా ముందు షాల్ బొకే తీసుకొని ఉన్నాడు. ఇక్కడ
సున్నితంగా చెప్పి పంపించేశారు. దయచేసి ఈ కార్యకర్తల్లో మా కార్యకర్తల్లో కన్నా ముందు మీరు ఎవరు ఉండడానికి వీల్లేదు. మారాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. నేను జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేలు కానీ తెలియజేస్తున్నా, ముందు మన కార్యకర్తలు మీకు కానీ తెలియకుండా ముందే వచ్చేస్తారు మేము మీకు పనిచేశామని. కార్యకర్తలను అడిగి కనుక్కోండి. వాళ్ళకి గ్రౌండ్ లో ఎన్ని ఇబ్బందులు పెట్టారు, వాళ్ళందరూ ఈరోజు మనకన్నా ముందు వచ్చేస్తున్నారు. అందరు ఎమ్మెల్యేలు దయచేసి కార్యకర్తల్ని ముందు పెట్టుకోండి, మీకోసం కష్టపడిన వాళ్ళని ముందు పెట్టుకోండి, వాళ్ళని కాపాడుకోండి. ఈ ఒక్కరోజుతో అయిపోలేదు, జన్మ జన్మల బంధం ఇది. వాళ్ళే నాయకులు అయ్యేది కాదు, ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, ఈ తెలుగుదేశం పార్టీ ప్రజలకు మేలు చేస్తుంది కాబట్టి వాళ్ళు శ్రమించి ఈరోజు పార్టీని తీసుకొచ్చారు కాబట్టి కార్యకర్తలకి తగిన గౌరవం చేయాల్సిన బాధ్యత ప్రతి నాయకుడుందని నేను తెలియజేస్తాను. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సార్లు చెప్పారు, శ్రీనివాసరెడ్డి గారికి ఈ జిల్లాలో మంచి ఉన్నతి స్థాయి కానీ కలిగించే బాధ్యత మేమందరం కానీ తీసుకుంటాము. అలాగనే చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీనివాసరెడ్డికి అత్యంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారని తెలియజేస్తూ మరోసారి బాలయ్య బాబు గారికి ప్రత్యేక ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తిప్పుకున్నప్పుడు నేను ఉన్నాను అటు 2008లో ఇక్కడ నుంచి నన్ను తోసేస్తే బాలకృష్ణ ఇంట్లో పడ్డ అదేదో సాయం ఉంటుంది కదా, 2008లో పడిందని అలా పడ్డ. ఆ రోజు ఈరోజు తన సొంత తమ్ముళ్ళగా నన్ను చూసుకుంటూ ఉన్నాడు. ఈరోజు ప్రతి ఇంకా ఈ పుట్టినరోజు ఎప్పుడు కూడా 10,000 మందితో భక్తిగా సెంటర్లో పెడతాం. ఈసారి టైం లేక దాదాపు బయట ఉన్నారు, 1000 మందికి భోజనాలు దాదాపు 1500 మందికి భోజనాలు అరేంజ్ చేస్తున్నాయి. అందరూ ఫోన్ చేసి వెళ్ళాలి, మీతో కలిసి నేను ఫోన్ చేయాలి. ఒక ప్రశ్నకి వీఐపీకి మాత్రం విధి బయట పెట్టింది, మిగతా మనం అందరం కూడా ఇక్కడే ఫోన్ చేస్తాం. అందరికి ఒకటే భోజనం, అక్కడ ఇక్కడ తేడా ఉండవు. అందుకని మా కోటకి ఎప్పుడు తొందర ఎక్కువ, ఆ తొందరలో మా తమ్ముడు ఇక్కడ ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. నిజంగా ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అతని దగ్గరికి వెళ్ళారు, గృహంలో ఉంటే అతనితో వేరే మిత్రులు ఉన్నారు. శ్రీధరుడి వివేకానందుడి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, నాకెట్ట అదృష్టం లేదు, నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే కావాలి అని అడిగాను. ఎక్కడ చెప్పకపోతున్నావు, అడిగా చెప్పట్లేదు. గురే నాకు ఊపిలేదన్నాడు తమ్ముడు, ఇద్దరు ఒకటే గారు అడిగేలోకి వచ్చాము, నీ జిల్ల నాకు తెలుసు, నా జిల్ల నీకు తెలుసు, తప్పకుండా నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అవుతావు. లాస్ట్ సారి ఒక పెద్ద కోటి చెప్పిన ఓడిచినటువంటి నా తమ్ముడు కోటమూరి సుబ్బారెడ్డి గారిని ఆయన ఊరికనే గెలవాల విద్యార్థి దశ నుంచి ఆయన ఏపీ అయితే నేను కాంగ్రెస్ అన్నాడు, ఎన్ఎస్ఓ ఆయన విఆర్సీ లీడర్ అయితే నేను సర్వోదయ లీడరు. సరే లాస్ట్కి ఆయన కాంగ్రెస్ లో చేసింది నేనే, ఆయన సైకిల్ తొక్కితే నేను ముందెక్కేవాడిని. ఇలా బంధం ఉండేది మా ఇద్దరి మధ్యన. అందువల్ల నేను తొందరగా వెళ్ళిపోవాలి నన్ను పిలవమన్నాడు. మీ అందరి కోరిక మీద ముగ్గు అతిథిగా వచ్చినటువంటి నా తమ్ముడు నా ప్రేమైన బాలకృష్ణ గారికి నెల్లూరు జిల్లా పక్షాన, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు మొత్తం కూడా తెలియజేస్తూ, బాలకృష్ణ గారితో నాకు చాలా తక్కువ పరిచయం. 2014లో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను ప్రతిపక్షం, వారు అధికార పక్షం, అక్కడ అసెంబ్లీలో పరిచయం. అయితే నందమూరి బాలకృష్ణ గారు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న, తెలుగుదేశం పార్టీలో ఉన్న
నన్ను ప్రత్యేకంగా చూస్తారు. దానికి కారణం ఏంటంటే నా ఇంటి పేరు కూడా కోటారెడ్డి కావటం. ఇందుకు చెప్పాలంటే కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే వారికి అంత ఇష్టం. నిజంగా నందమూరి బాలకృష్ణ గారు కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గురించి మా అందరి వద్ద చెప్పే మాటలు వింటే మాకు కూడా అసూయ కలుగుతుంది. ఎందుకంటే నందమూరి వంశం, ఆ నందమూరి కుటుంబ సభ్యుల గుండెల్లో స్థానం సంపాదించుకోవటం అది సామాన్య విషయం కాదు. నందమూరి బాలకృష్ణ గారైనా, ఎన్టీ రామారావు గారైనా, ఆ యొక్క నందమూరి కుటుంబం, నందమూరి బాలకృష్ణ గారి గుండెల్లో స్థానం సంపాదించుకోవటం అంటే అది నిజంగా కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి వాస్తవం చెప్పాలంటే ఈ జిల్లాలో కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడో ఎమ్మెల్యే ఉండాలి. ఇదేదో నేను ముఖస్థుతి కోసం చెప్పే మాట. నెల్లూరు జనసేన పార్టీ తరఫున ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావడం, అదేవిధంగా నందమూరి అందగాడికి ఈరోజు నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు కైవసం చేపించి ఈరోజు గిఫ్ట్ గా ఇచ్చిన తెలుగు తమ్ముళ్ళకు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. రానున్న రోజుల్లో కూడా మనం ఖచ్చితంగా మేము జనసేన తెలుగుదేశం పార్టీ ఓ కూటమిగా ఏర్పడి ఈరోజు ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారికి రేపు ఎల్లుండి జరగనున్న ప్రమాణ స్వీకారంలో సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుకుంటాము. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నిజంగా కూడా ఒక్క కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపుతో ఇన్ని వందల మంది ఇక్కడికి వచ్చి యువత అయితే ఏమి మహిళలు అయితే ఏమి అందరు కూడా ఇక్కడికి వచ్చేసి నందమూరి బాలయ్య బాబుకి డ్రెస్సింగ్ ఇస్తూ అలాగే రేపు రాబోయే రోజుల్లో మన కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా ముక్త కంఠంతో ఆ భగవంతుని ప్రార్థిస్తూ అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి మనసుతో మన శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్సీగా ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని సంతోషం. తెలుగుదేశం పార్టీ కష్టాడు కష్టపడ్డ గుర్తు పెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీని. ఈరోజు ఎంతో మంది వస్తుంటారు, ముందే తీసుకుంటారు, సేవలు చేస్తున్నారు, అవి పెట్టుకోదు. ఎవరైతే పార్టీ కష్టపడ్డారో వాళ్ళు గుర్తు పెట్టుకోవాలండి, చీరని ఆటవాడిని గుర్తు పెట్టుకోవాలని, మాసం గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, బాలబాబు గారు కావచ్చు, పార్టీకి ఎవరైతే కష్టకాలంలో పనిచేశారో గుర్తు పెట్టుకొని వారికి సరైన స్థానం కలిపాలని, అప్పుడే పార్టీకి న్యాయం జరుగుతుంది. ఈరోజు అందరూ కట్టవచ్చు వస్తారు పోతారు, అవసరం పోతే అందరూ వస్తుంటారు. ఏ నిజంగా పార్టీ అంటే ఎవరు అభిమానంగా ఉంటారో కష్టంగా ఉంటారో గుర్తు పెట్టుకోవాలి. మీ అందరూ ఈరోజు నెల్లూరు జిల్లాలో 10కి 10 గెలిపించారు నందమూరి అభిమానులు కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, బీజేపీ కావచ్చు. ఈరోజు మన జిల్లాలో 10కి 10 గెలవడం చాలా గొప్పతనం. అదేవిధంగా ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా అజిత్ గారు అధ్యక్షుడిలో 10 గెలవడం మాకు చాలా సంతోషం ఉంది. మా అందరూ కష్టపడడం, బాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, బాలయ్య బాబు కావచ్చు, మమ్మల్ని అందరినీ కష్టపడడం గుర్తు పెట్టుకొని ముందుకు నడిపిస్తే ఈ పార్టీ ఇంకా కూడా ముందుకు పోతారని కోరుకుంటూ, అదేవిధంగా బాలయ్య బాబు గారికి మరి మరి ఇంకా ఎన్నో చెప్తున్నారు, ఇంకా ఘనంగా జరుపుకోవాలని. ఇప్పుడే 3 సార్లు ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొట్టాడు, ఇంకా కూడా రాబోయే రోజులు ఎమ్మెల్యే మనందరికీ సేవ చేయాలి అని ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో ఆరోగ్యంతో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన అందరూ బాధ్యత గారి పుట్టినరోజు. నేను ఆయనకి సినిమాల కన్నా రాజకీయం కన్నా ఆయన వ్యక్తిత్వానికి ఎక్కువ సమ్మానిస్తాను, నేను అందుకని ఈరోజు రావడం జరిగింది. ఆయన ఇచ్చిన
ఆయన పుట్టినరోజు మనం ఓటరేట్గా సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ఆయన మనం పూర్తిగా తీసుకోవాలి. ఆయన మంచితనాన్ని, ఆయన తల్లా కప్పడం, ఇంకేమీ లేని ఒక మనస్తత్వాన్ని, తర్వాత ఆయన నిజాయితీ. ఎందుకంటే ముందు మాకు మొదటిసారి ఆయనతో పరిచయం అయినప్పుడు మా దగ్గర పెద్ద పదవులు లేవు, పెద్ద ఆస్తులు లేవు. ఒకటే ఉంది ఏంటంటే మా నాన్నగారి దగ్గర ఉన్న నిజాయితీ, అది ఒకటి చూసి ఆయన 8 సంవత్సరాలు మమ్మల్ని చేర్ చేయడం జరిగింది. తర్వాత ఆయన బసవతార్కం హాస్పిటల్ ద్వారా ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ అవి మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు మీరు ఆయన దగ్గరికి ఒక సాయం కోసం వెళ్తే, మీరు ఆయన దగ్గరికి సాయం కోసం ఎవరు వెళ్ళినా కూడా ఆయన తిరిగి పంపించారు. కులం, మతం, వర్ణం ఇవేమీ చూడరు. దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. కేక్ కట్ చేసినంత మాత్రమే మనం ఆయన్ని సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు, ఆయన దారిలో మనం వెళ్ళిన రోజే మనం ఆయన కరెక్ట్గా సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. మన కార్యకర్తలన్నా లేకపోతే ఎవరు మన దగ్గరికి ఏ సమయంలో వచ్చినా వాళ్ళకి సహాయం చేయాలి. మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా వారానికి ఒక రోజు కనీసం 1 రూపాయి వైద్యం చేయమని. నేను అప్పుడు కాదు, మా నాన్నకి చాలాసార్లు చెప్తాను, రూపాయి కూడా కాదు ఆ ఒక రోజు ఉచితంగానే చెప్తాను చేసేది. ఈ సంవత్సరాలు ఎన్ని కష్టాలు వచ్చినా మాతో ఉన్న మా కార్యకర్తలు, మమ్మల్ని ఇంట్లోకి తీసుకొచ్చిన వాళ్ళు, మా కుటుంబాన్ని స్టేట్ లెవెల్లో పెట్టిన మన కార్యకర్తలకి ఎల్లప్పుడూ మేము తోడుగా ఉంటాం. ఏ సమయంలో ఏ సహాయం కావాలన్నా మేము ముందుకుంటాం మీకు. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నా. అలాగే మరో సోదరుడు మాజీ జన్న పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటస్వామి నాయుడు గారు ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులకు, ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బాలయ్య బాబు గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా గెలుపులో బాలయ్య బాబు గారి పాత్ర ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. గూడెంలో బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెట్టి 2000 మంది ఉద్దేశించి మా సునీలు నా అభిమాని గెలిపించమని చెప్పి ఆయన అక్కడ చెప్పడం విశేషంగా స్పందించారు. ప్రజలందరూ కూడా మంచి విద్యార్థిని దూరంగానే ఉన్నా గబకని ఎక్కడ ఏమి కష్టాలని బయలుదేరి ఉన్నా, కానీ శ్రీరాణ వల్ల నా పైన ఎక్కడ ఒకటి దెబ్బ పడకుండా ప్రశాంతి కల్పించుకున్నాను. గూడెంలో కూడా బాలయ్య బాబు అభిమానులు చాలా మంది ఉన్నారు, ఇంటి దగ్గర ఉన్నారు. ఎందుకంటే మన శ్రీరాణ కోసం ఇప్పుడే కాదు, గత నుంచి కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా నా యొక్క అభివృద్ధిని, నా యొక్క ఎదుగుదలని కోరుకునేటువంటి మంచి వ్యక్తి మా శ్రీరణ అని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మా శ్రీరణకి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తగిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు టౌన్ లో క్యాడర్ ఈ విధంగా ఉందంటే దానికి కారణం మన శ్రీరణ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో నిధులు కూడా ఇన్ఛార్జ్ వచ్చా, ప్రతి దగ్గర నేను తిరిగా, అప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రీరణ శ్రీరణ అంటారు తప్ప వేరే మాట్లాడలేదు. అయినప్పటికీ ఇప్పుడు మనందరి అదృష్టం నారాయణ గారు ఇక్కడ గెలవడం. ఖచ్చితంగా నారాయణ గారి సహాయ సహకారాలతో మా శ్రీరణకి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి మా వంతు సహాయం ఏమన్నా మేము కూడా బాబు గారికి లోకేష్ బాబు గారికి చెప్తానని తెలియజేస్తూ మరొకసారి బాలయ్య బాబు జన్మదినోత్సవంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు పెద్దలు శ్రీరణ గారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య, జై బాలయ్య. 64వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఆయన ముఖ్య అభిమాన శ్రీనివాస రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా శ్రీనివాస రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి గురించేసిన కూటమి అభిమాన్ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈరోజు బాలయ్య బాబు వాళ్ళ తండ్రి గారు ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో ఆయన కూడా 108 సినిమాలు పూర్తి చేసుకొని 109వ సినిమా ఇంకా పేరు బయటకు రాలేదు, 109వ సినిమా కూడా త్వరలో వెలువడుతుంది. నటనా రంగంలోనే కాకుండా
రాజకీయ రంగంలో కూడా హ్యాట్రిక్స్ మూడు సార్లు హిందూపురంలో హ్యాట్రిక్స్ కొట్టి మూడు సార్లు ఎమ్మెల్యే అయిన ఘనత మరి ఇదంతా ఒక ఎత్తైతే మా శ్రీనివాసులు ఈరోజు అధికారం వస్తే చాలా ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని డోసులు పెంచుకున్నాడు ఈరోజు పవన్లో ఆయన ధీటుగా అధికారం లేనప్పుడు కేసులు కూడా లెక్క చేయలేదు ఎన్నో 42 కేసులు పోరాటయా 64 కేసులు ఎవరు పోరాడతారు చెప్పండి చాలా కష్టపడ్డాడు ఆయన తగిన గుర్తింపు చేయాలి మరి మొన్న కూడా ఈ ఎన్నికల్లో కూడా ఆయన ప్రయత్నం చేసిన నారాయణ గారు వస్తే ఆయన గొగ్గనేసి కష్టపడి పనిచేసిన వ్యక్తి మన శ్రీనివాస ఆయన తప్పకుండా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా చంద్రబాబు ఈ జిల్లాలో ఆయనకు మంచి అవకాశం కల్పించి ఇంకా ప్రజాసేవ చేసేదానికి ఆయన ప్రోత్సహించాలని మరోసారా కోరుకుంటున్నాను మరి మాకు ఇంకా ఉన్నారు చాలా మంది నాయకులు ఉన్నారు మా అజీజ్ భాయ్ గారు కూడా పాపం ఆయన కూడా కష్టపడ్డాడు ఆయన నాయకత్వంలో 10 సీట్లు కూడా గెలిచినందుకు ప్రత్యేకంగా అజీజ్ భాయ్ గారు కూడా ఆయన కూడా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నా మా శ్రీనివాస మన చైతన్య వెంకటేశ్వర రెడ్డి గారు పార్టీ కోసం ఆయన దేవుడు పార్టీ అధ్యక్షుడు ఉండి అందరూ కూడా మన మంచి గారు ఏ మాట అడిగినా కూడా చెప్తూ ఆయన సహాయ సహకారం అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మాకు సునీల్ గారు ఉన్నారు నాకెంత అభిమానం నేను ఎప్పుడూ చెప్పేది సునీల్ నువ్వు గెలుస్తావు ఇతరులా ఎమ్మెల్యే అవుతామని సునీల్ గారికి చెప్పేది అవి మంచి వ్యక్తి సునీల్ గారు ఎప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తి మంచిది ఆయన కూడా మళ్ళీ ఎమ్మెల్యే అన్న చెప్పినట్టు ఆయన కూడా మంచి అవకాశాలు కనిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అందరినీ గెలిపించారు నేను కూడా కష్టపడి ఓడిపోతున్నారన్న సీటు హక్కుకోలేదే రామనాయుడు గారే చెప్పారు నాకు సార్ మొన్న మీటింగ్లో విజయోత్సవ సభలో కూడా చెప్పారు రామనాయుడు గారు నాకు వద్దే ఈ సీటు నాకు మరి ఎక్కడైనా నేర్చుకోకండి అని నేను చాలాసార్లు ఆత్మకూరంటే ఆ కొద్దిసార్లు చాలా డిలే చేసి తప్పకుండా ఆత్మకూరంటే ఆయన ఖచ్చితంగా మీరు పోటీ చేయాలని చెప్పారు మీరైతే గెలుస్తారని ఆయన అక్కడ కూడా మేము పోరాటం చేసి ఏ సర్వేలు రాలా అయితే నాకు మాత్రం నేను ఫస్ట్లోనే చెప్పాను నేను పోటీ రోజు మా మండలంలో అందరి గ్రామం తీసుకున్నా 10 సీట్లు వస్తాయి స్వీప్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని నేను ఆ రోజు చెప్పడం జరిగింది 10 సీట్లు రావడం మా నెల్లూరు జిల్లాకు మీ అందరి కృషి ఈ నెల్లూరు జిల్లా ప్రజల అందరి ఓటమి కృషి అని చెప్పి ఈ సరణీయంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్ అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు 7th క్లాస్.
ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.